వెంకటాదర్శనంస్థాన బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఈరోజు మన వీక్షకులకు అందరికీ తరచుగా వచ్చే డౌటు, నాకు ఫోన్ల రూపంలో వచ్చే వందలాది కంఠం అడిగే డౌట్, ఇది వందలాది మంది అడిగే డౌట్. చాలామంది అడుగుతున్నారు దాన్ని డౌట్, వీడియో చేయమని అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. ఇది ఏమిటి అంటే, దంపతులు ఇద్దరు ఏదైనా ఒక ప్రత్యేకమైన పూజో వ్రతమో ఏదో ఆస్పిషియస్ ఫంక్షన్ ఏదైనా చేసుకునేటప్పుడు, పీటల మీద కూర్చుని పూజ చేసుకునేటప్పుడు అనుకోండి, చేసేటప్పుడు ఆ దంపతులలో ఒక, అంటే వాళ్ళిద్దరు మాత్రమే చేయాలి, ఇంకెవరు చేయడానికి వీల్లేదు అని అందరూ చెప్తారు కాబట్టి, అటువంటి సమయాల్లో ఆ స్త్రీకి ఆ ఇల్లాలకి నెలసరి సమస్య సడన్గా వస్తే, ఎందుకంటే అది ఆపడానికి ఏదైనా ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉంటాం, రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాం, అయినా సరే టైం బాగోలేక దాన్ని ఒక్కోసారి ఆపలేం కదండి, అలా వస్తే అప్పుడు ఏం చెయ్యాలి, ఆ పూజ ఫలిస్తుందా ఫలించదా, అక్కడితో అది ఆపేయాలా మళ్ళీ చెయ్యాలా, అది ఎలాగ, అది దాని సమస్యని ఎలాగ అధిగమించాలి, ఆమె ఏం చేయాలి ఆయన ఏం చేయాలి, అసలు ఇంట్లో తరువాత పరిస్థితి ఏంటి అన్నది చాలామంది అడిగారండి నన్ను. అందుకని నా సోదర సోదరీమణులందరి కోసం నేను వీడియో చేస్తున్నాను, మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇందులో ప్రత్యేకమైన పూజల్లో దంపతులిద్దరూ కలిసి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాల్లో ఇలాంటి ఇబ్బందులు ఏవైనా కలిగి మధ్యలో నెలసరి ఇబ్బంది వస్తే, మెన్స్ట్రువల్ సైకిల్ వస్తే ఏం చెయ్యాలి అంటే, వాళ్ళకి ఆ ఇబ్బంది తెలిసిపోతుంది కదా రాగానే వెంటనే లేచి వెళ్ళిపోవాలి, వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి. ఎంతవరకు బయటికి వెళ్ళాలి అంటే ఆ మంత్రాలు ఆమె చెవిన పడనంత దూరం వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి, మేడ ఉంటే మేడ మీదకి వెళ్ళిపోవాలి, లేదా ఇంకా పెద్ద ఇల్లు అనుకోండి, ఇంకాస్త ఎక్కడికైనా ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయి తలపేసుకుని హాయిగా కూర్చోవచ్చు. అలా కాదు, చిన్న చిన్న ఇళ్ళు అనుకోండి, వాళ్ళ స్నేహితులు ఎవరైనా రెండు మూడు ఇళ్ళ తర్వాత ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు, అలా చేసుకోవాలి. అది ఆవిడ తలనొప్పి. ఇప్పుడు అసలు తలనొప్పి ఏమిటి అంటే, ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి అనేది, ఆయన ఏం చేయాలి, పీటల మీద కూర్చున్న ఆయన ఏం చేయాలి, ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి ఆ పూజ పనికి వస్తుందా పనికిరాదా, కంటిన్యూ చేయాలా మానేయాలా, తర్వాత ఇంకెవరికైనా అప్పచెప్పాలా మళ్ళీ మొదటి నుంచి చేయాలా. దీనికి హిందూ సనాతన ధర్మంలో చాలా సింపుల్ మార్గం ఉందండి. ఏమిటంటే, యజ్ఞ యాగాది క్రతువుల్లో కూడా పురుషుడు ఆ స్త్రీ మధ్యలో ఏదైనా ఇబ్బంది కలిగినా, ఒకవేళ అనుకున్న సమయానికి ఆమె అందుబాటులో లేకపోయినా, ఇటువంటి ఆటంకం ఏదైనా ఏర్పడినా, అతను ఏం చేయాలంటే లేచి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కాళ్ళు చేతులు కడుక్కొని అంతవరకు వాడిన బట్టలు మార్చుకుని, వేరే మడి పంచో ఏదో ఉంటాయి కదా పంచెలు కట్టుకుని, వేరే పంచ కట్టుకుని కండువా వేసుకుని ఆయన గారి శ్రీమతి గారిది ఒక చీర రవిక, అంటే జాకెట్ ముక్క కాకపోతే బ్లౌజ్ ఏదైనా సరే, చీర జాకెట్ సెట్ అనుకోండి, అది తెచ్చుకుని ఆయన పక్కన ఆసనం మీద పెట్టేసి అవి ఈయన కూర్చుని చేసేసుకోవచ్చండి. అప్పుడు ఆవిడ ఉన్నట్టే లెక్క. త్రేతాయుగంలో శ్రీరాముడు స్వర్ణసీతను పెట్టుకుని యజ్ఞం చేశాడు. ఇప్పుడు మనం స్వర్ణసీత కాదు సరిగదా, మృత్తికాసీత కూడా చేయలేం కాబట్టి, సడన్గా వచ్చే సమస్య కాబట్టి దాన్ని మనమేం చేయలేం కాబట్టి, మన వేద విధితో కూడుకున్నటువంటి శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా, ధర్మశాస్త్రాలన్నీ కూడా చెప్తున్న విషయం ఏంటంటే, భర్తగారు ఇటువంటి ఇబ్బంది ఆడవాళ్ళకు వచ్చినప్పుడు భార్య యొక్క చీర జాకెట్టు శుభ్రమైనవి తెచ్చి పీట మీద తన పక్కన ఉన్న ఆసనంలో పెట్టేసి ఆవిడ ఉన్నట్టుగానే భావించుకుని సదరు పూజ యాగ యజ్ఞ వ్రత కార్యక్రమాన్ని నిరభ్యంతరంగా చేసేసుకోవచ్చు. అది ఆపాల్సిన అవసరం లేదు, మనిషి మారవలసిన అవసరం లేదు. మనిషి మారడం అంటే ఇంకొక ఆవిడ తెచ్చిపెట్టడం కాదు, అది కాదండి. అంటే ఈ సెట్ పనికిరాదని వాళ్ళ తమ్ముడు మరదలు అన్న
వదిన గారో తల్లి తండ్రో అలా చేయకూడదు. ఈయన తన భార్య తలక వస్త్రాన్ని పెట్టుకుని చక్కగా చేసేసుకోవచ్చు. ఇది శాస్త్ర విహితమైన, వేద విహితమైన, ధర్మశాస్త్ర సమ్మతమైన విషయం అండి. ఇది చంద్రజ చెప్తున్నది కాదు. ఎప్పుడు కూడా చంద్రజ తన ఓన్గా చెప్పదు, శాస్త్ర సమ్మతమైతేనే చెప్తుంది. మీరు నిఖార్సుగా నమ్మి ఆచరించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఏదైనా ఉన్నప్పుడు మీరు ఈ రకంగా ఈ ఆపద నుంచి గట్టెక్కవచ్చు. అయితే ఆ పూజా కార్యక్రమం పూర్తయ్యి పురోహితులు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి మండపాలన్నీ ఎత్తివేసి మొత్తం అంతా శుభ్రం చేసుకుని అందరూ ప్రసాద వినియోగం చేసుకుని నారాయణ సేవ పూర్తయ్యి అంటే భోజనం పూర్తయ్యి ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుబాటు అయినంత వరకు సదరు ఇంటి ఆవిడ లోపలికి రాకూడదండి. ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ డోర్ నుంచి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి అలాంటి చేయకూడదు. ఇవన్నీ అయ్యేంత వరకు సదరు ఇబ్బంది వచ్చిన స్త్రీమూర్తి మరో చోట దూరంగా ఉండవలసిందే తప్ప ఇందులోకి రాకూడదండి. ఇదొక్కటే, ఇది గుర్తుపెట్టుకుని ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశం మన వాళ్ళందరికీ కూడా చాలామందికి ఉపయోగకరంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సందేహం ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేసుకుని నిశ్చింతగా మీ కార్యకలాపాలని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ గృహప్రవేశాలు ఇటువంటివి ఏమైనా ఉంటే ముందుగానే ప్రిపేర్ అయి ఆపడం మంచిది. ఒకవేళ కొంతమంది శరీర ధర్మానికి ఎన్ని మందులు వేసినా ఆగదు, ఆగకుండా వచ్చేసే ప్రమాదం ఉండే స్త్రీమూర్తులు ఉన్నప్పుడు ఆ ముహూర్తాలు కాస్త వెనక్కో ముందుకో పెట్టుకుని జరిపించుకోవడం మంచిది. ఎందుకంటే గృహప్రవేశాలు మాత్రం అంటే ఇటువంటి సమయాల్లో మరొకళ్ళ చేత ఇల్లు మట్టించడం కానీ లేదా మరొకళ్ళ చేత పాలు పొంగించడం కానీ ఇటువంటివి చేయకూడదండి. ఇటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తే అది వృధా అవుతుంది, కాబట్టి అది పనికిరాదు. గృహప్రవేశం అనేది మోర్ ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి గృహప్రవేశాలు వివాహాది శుభకార్యాల్లో మాత్రం ఆ స్త్రీమూర్తికి ఇటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే అంటే ట్యాబ్లెట్స్ వేసినా ఆగని పరిస్థితులు పాపం కొందరికి ఉంటాయండి. అలా ఉంటే కనుక వాళ్ళు ముహూర్తం మార్చుకోవడమే ఉత్తమం తప్ప ఇది ఈ చిట్కా అప్పుడు పనిచేయదు. ఈ చిట్కా నేను దేనికి చెప్పానంటే సత్యనారాయణ వ్రతాలు, రుద్రాభిషేకాలు, ఏదైనా యజ్ఞ హోమాది క్రతువులు, తర్వాత ముఖ్యమైనటువంటి వ్రతాలు ఇటువంటివి ఏమైనా జరుపుతున్నప్పుడు దంపతులు చేసుకునేటప్పుడు వచ్చే ఇబ్బందికి మాత్రమే నేను చెప్పింది పనికొస్తుంది. కనుక దీంట్లో ఉండే ధర్మ సూక్ష్మాన్ని అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుని దీన్ని మీకు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి.